ప్రీవియస్ వీడియోలో నెంబర్ మెథడ్స్ పార్ట్ 1లో ఏబిఎస్ ఫ్లోర్ సీల్ వీటి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ వీడియోలో మనం రౌండ్ మెథడ్, ఎక్స్పోనెన్షియల్ మెథడ్, లాగ్ మెథడ్, లాగ్ 10, మ్యాక్స్ మెథడ్, మిన్ మెథడ్, పవర్ మెథడ్, స్క్వేర్ రూట్ మెథడ్ వీటి గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. రౌండ్ ఫంక్షన్, ఈ రౌండ్ ఫంక్షన్ పైథాన్ లో బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో దీనికి మనం మ్యాథ్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రౌండ్ ఫంక్షన్ మనం ఒక వాల్యూ రౌండ్ కనుక్కోవడానికి, ఒక వాల్యూ రౌండ్ ఫిగర్ అంటాం కదా, అదే ఇది. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఒక వాల్యూకి డెసిమల్ పాయింట్ తర్వాత 5 అంతకంటే ఎక్కువ ఉంటే రౌండ్ అప్ అయ్యి నియరెస్ట్ లార్జెస్ట్ ఇంటీజర్ ని ఇస్తుంది. అదే 5 లోపల ఉంటే నెంబర్ రౌండ్ నియరెస్ట్ స్మాలెస్ట్ ఇంటీజర్ ఇస్తుంది. ఆల్రెడీ మనం సీల్ అండ్ ఫ్లోర్ ఫంక్షన్ లో చూసాం కదా, ఈ రౌండ్ ఫంక్షన్ వాడినప్పుడు డెసిమల్ పాయింట్ 5 లోపల ఉంటే ఫ్లోర్ కి వచ్చే రిజల్ట్ వస్తుంది, అదే 5 అంతకంటే పైన ఉంటే సీల్ కి వచ్చే రిజల్ట్ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ తో చెప్పుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. సింటాక్స్ చూడండి, రౌండ్ ఆఫ్ పారామీటర్ కామా n. ఇక్కడ n అనేది ఆప్షనల్, డిఫాల్ట్ గా 0 తీసుకుంటుంది. దాని గురించి కూడా తర్వాత చూద్దాంలే. ఫస్ట్ ఎగ్జాంపుల్ రౌండ్ ఆఫ్ 9.3. ఇక్కడ మనకు అవుట్పుట్ 9 వచ్చింది, ఎందుకంటే 0.3 అనేది 0.5 కన్నా తక్కువ కాబట్టి ఫ్లోర్ ఫంక్షన్ రిజల్ట్ వచ్చింది. అంటే నియరెస్ట్ స్మాలెస్ట్ ఇంటీజర్ కి రౌండ్ ఫిగర్ చేసింది. సో ఇప్పుడు 9.7 ఇస్తే 10 వచ్చింది, 0.7 0.5 కన్నా ఎక్కువ, అందుకని సీల్ రిజల్ట్ వచ్చింది, అంటే లార్జెస్ట్ ఇంటీజర్ వాల్యూ. అదే 9.5 ఇద్దాం చూడండి, రౌండ్ ఆఫ్ 9.5 10 వచ్చింది. ఇందాక చెప్పాం కదా 5 అంతకన్నా ఎక్కువ ఉంటే దానికి సీల్ ఫంక్షన్ రిజల్ట్ వస్తుంది, నియరెస్ట్ లార్జెస్ట్ ఇంటీజర్ వాల్యూ అని. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. రౌండ్ ఆఫ్ 9.00001 అవుట్పుట్ చూడండి 9 వచ్చింది. ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ 0.5 కన్నా తక్కువ కాబట్టి స్మాలెస్ట్ ఇంటీజర్ కి రౌండ్ చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రౌండ్ ఆఫ్ 9.99991 అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో నెగిటివ్ వాల్యూస్ పాస్ చేసి చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో. రౌండ్ ఆఫ్ -29.2 ఇక్కడ చూడండి సీల్ ఫంక్షన్ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రౌండ్ ఆఫ్ -29.6 ఫ్లోర్ రిజల్ట్ వచ్చింది. ఈ రౌండ్ ఫంక్షన్ కూడా కాంప్లెక్స్ నెంబర్ కి వర్క్ అవ్వదు. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, రౌండ్ ఆఫ్ 2+3j అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. సో ఇందాక సింటాక్స్ లో n వాల్యూ అన్నాం కదా, ఇప్పుడు దాని గురించి చూస్తాం. ఈ ఎగ్జాంపుల్ బాగా గమనండి, రౌండ్ ఆఫ్ 9.645 అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. మామూలుగా డిఫాల్ట్ గా n వాల్యూ 0 అని చెప్పాం కదా, అంటే పాయింట్ తర్వాత వచ్చే ఫస్ట్ వాల్యూని కనుక్కోమని. సో ఇప్పుడు 9.645 లో 4-5 ని పక్కన పెట్టండి, ఈ 9.6 ని కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం కదా డిఫాల్ట్ గా n వాల్యూ 0 ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ ని కన్సిడర్ చేయాలి డెసిమల్ పాయింట్స్ స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ 6 అనేది 5 కన్నా పెద్దది కాబట్టి 9.6 కి రౌండ్ వాల్యూ 10, అంటే సీల్ రిజల్ట్. ఇప్పుడు అదే నెంబర్ కి n=1 ఇద్దాం, సారీ. సో ఇక్కడ 6-4 కన్సిడర్ చేసింది, ఎందుకంటే 1 ఇచ్చాం కదా n వాల్యూ. ఇప్పుడు n వాల్యూ 1 ఉంది కాబట్టి డెసిమల్ ప్లేస్ లో సెకండ్ వాల్యూని కన్సిడర్ చేయమని. సో ఇక్కడ మనం 4 ని కన్సిడర్ చేస్తే, సో ఇక్కడ 4 అనేది 5 కన్నా తక్కువ. 5 కన్నా తక్కువ ఉంటే మనం ఏం చేయాలి, దాని నియరెస్ట్ స్మాలెస్ట్ వాల్యూ కనుక్కోవాలి, అందుకని అక్కడ 6 వచ్చింది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, n వాల్యూ 2 తీసుకుందాం. ఇక్కడ చూడండి 2 అంటే మనం కన్సిడర్ చేయాల్సింది డెసిమల్ లో థర్డ్ ప్లేస్, ఆ డెసిమల్ లో థర్డ్ ప్లేస్ ఏంది 5. సో ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, అది చెప్తే కన్ఫ్యూజ్ అవుతారో లేదో అని ఇప్పుడు దాకా చెప్పలేదు, కానీ ఇప్పుడు తప్పలేదు. ఇక్కడ 9.645 కి 2 అని ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసింది 9.65, కానీ అక్కడ 9.64 వచ్చింది. మనం ఏ వాల్యూకి రౌండ్ చేస్తామో ఆ వాల్యూకి ముందు 5 అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ 9.645 లో మనం రౌండ్ అప్ చేసింది 5 కి, మనం అనుకున్నట్టు సీల్ వాల్యూని సాటిస్ఫై చేసింది. దాని ముందు వాల్యూకి హైయెస్ట్ ఇంటీజర్ రావాలంటే ఆ వాల్యూ కూడా 5 అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ 4 ఉంది, అందుకని దానిపైన ఎటువంటి రియాక్షన్ చూపిలేదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రౌండ్ ఆఫ్ 4.5. సో ఇక్కడ మీరు 5 ఎక్స్పెక్ట్ చేశారా, నార్మల్ గా అయితే 4.5 కి దాని హైయెస్ట్ ఇంటీజర్ రావాలి, కానీ ఇక్కడ 4 వచ్చింది, ఎందుకని ఏ వాల్యూ రౌండ్ అప్ అవ్వాలో ఆ వాల్యూ కూడా 5 అంతకన్నా ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ 4 ఉంది, 4 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి మనకి అవుట్పుట్ 4 వచ్చింది. ఇప్పుడు 5.5 తీసుకుందాం, అవుట్పుట్ చూడండి 6 వచ్చింది. సో ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ 5 ఉంది, దాని ముందు వాల్యూ కూడా 5 ఉంది. ఈ రెండు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి దాని నియరెస్ట్ లార్జెస్ట్ ఇంటీజర్ కి రౌండ్ అప్ అయింది. ఈ రౌండ్ ఫంక్షన్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండి ఉంటది, ఇది అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగండి, కుదిరితే ఇంకొక వీడియో అయినా చేద్దాం దీనిపైన డీటెయిల్ గా. ఈ లాస్ట్ లో చెప్పిన పాయింట్ నాకు తెలిసి ఎవరు చెప్పుండ్రు, సో మీకు కూడా కన్ఫ్యూజన్ గానే ఉండి ఉంటది. సరే నెక్స్ట్ మెథడ్కి వెళ్దామా. నెక్స్ట్
ఎక్స్పోనెన్షియల్ మెథడ్. ఈ ఎక్స్పోనెన్షియల్ మెథడ్ మనం ఇచ్చిన వాల్యూకి ఎక్స్పోనెన్షియల్ ఇస్తుంది. ఈ పవర్ ఎక్స్ మనకు తెలుసు కదా ఇది ఫార్ములా. సో ఇక్కడ ఎక్స్ అనేది మనం ఇచ్చే వాల్యూ. సో ఇప్పుడు సింటాక్స్ చూడండి, ఈఎక్స్పి ఆఫ్ పారామీటర్. సో దీన్ని వాడుకోవాలంటే మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ కి వెళ్ళిపోదాం, ఆల్రెడీ మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా వాడేద్దాం. మ్యాథ్ డాట్ ఈఎక్స్పి ఆఫ్ 3 ఇద్దాం. సో అవుట్పుట్ చూడండి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ వచ్చింది. సో ఈ 3 అనే నెంబర్ కి ఎక్స్పోనెన్షియల్ కింద అవుట్పుట్ లో వచ్చింది చూడండి. నెక్స్ట్ 9.98, దీన్ని చూడండి, ఈ 9.98 కి ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కింద అవుట్పుట్ లో వచ్చింది. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకుందాం, మ్యాథ్ డాట్ ఈఎక్స్పి ఆఫ్ -6. ఈ వాల్యూకి చూడండి ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ వచ్చింది. నార్మల్ గా ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 0 కి మనకు తెలుసుగా 1 అని. సో ఇక్కడ ఇద్దాం మ్యాథ్ డాట్ ఈఎక్స్పి ఆఫ్ 0, అవుట్పుట్ చూడండి 1 వచ్చింది. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కూడా కాంప్లెక్స్ నెంబర్ కి వర్క్ అవ్వదు. కావాలంటే చూడండి మ్యాథ్ డాట్ ఈఎక్స్పి ఆఫ్ 2+3j, ఎర్రర్ వచ్చింది చూడండి. నెక్స్ట్ మెథడ్ లాగ్. ఈ లాగ్ మెథడ్ మనం పాస్ చేసిన వాల్యూ కి నాచురల్ లాగరిథమిక్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సింటాక్స్ చూడండి, మ్యాథ్ డాట్ లాగ్ ఆఫ్ పారామీటర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి కూడా మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. పారామీటర్ అంటే మనం ఏ నెంబర్ కి లాగరిథమిక్ వాల్యూ కనుక్కోవాలో ఆ నెంబర్ ని పాస్ చేసేదే. సో ఇప్పుడు మ్యాథ్ డాట్ లాగ్ 10, దీనికి అవుట్పుట్ చూడండి కింద వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాథ్ డాట్ లాగ్ ఆఫ్ 19.8, అవుట్పుట్ వచ్చింది చూడండి. సో దీంట్లో ఫ్లోటింగ్ పాయింట్ అయినా ఇంటీజర్ అయినా పాస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి మ్యాథ్ డాట్ లాగ్ ఆఫ్ 1, 0 వచ్చింది. సో మనం ఈ లాగ్ మెథడ్ లో కాంప్లెక్స్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఇవ్వలేము, ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథ్ డాట్ లాగ్ ఆఫ్ -89, ఎర్రర్ వచ్చింది చూడండి. అలాగే కాంప్లెక్స్ నెంబర్ చూద్దాం, మ్యాథ్ డాట్ లాగ్ ఆఫ్ 2+3j, ఎర్రర్ వచ్చింది చూడండి. అంటే నెగిటివ్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇవ్వలేము, ఆ అవసరం కూడా రాదు. నెక్స్ట్ లాగ్ 10 మెథడ్. ఈ లాగ్ 10 మెథడ్ మనం ఇచ్చిన వాల్యూకి బేస్ 10 లాగరిథమిక్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో దీని సింటాక్స్ మ్యాథ్ డాట్ లాగ్ 10 ఆఫ్ పారామీటర్. ఎగ్జాంపుల్ చూద్దాం, దీనికి కూడా మనం మ్యాథ్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కదా, అవసరం లేదు. డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ కి వెళ్దాం, మ్యాథ్ డాట్ లాగ్ 10 ఆఫ్ 29.1, అవుట్పుట్ చూడండి కింద వచ్చింది, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాథ్ డాట్ లాగ్ 10 ఆఫ్ 10, 1 వచ్చింది చూడండి. సో నెక్స్ట్ వాల్యూ 1 కి చూద్దాం, 0 వచ్చింది. నెక్స్ట్ 12.1 కి అవుట్పుట్ వచ్చింది చూడండి. సో దీంట్లో కూడా మనం కాంప్లెక్స్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి మ్యాథ్ డాట్ లాగ్ 10 ఆఫ్ -28, ఎర్రర్ వచ్చింది చూడండి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ కి ఇచ్చి చూద్దాం, మ్యాథ్ డాట్ లాగ్ 10 ఆఫ్ 2+3j, ఇది కూడా ఎర్రర్ వచ్చింది చూడండి. నెక్స్ట్ మ్యాక్స్ ఫంక్షన్. ఈ మ్యాక్స్ ఫంక్షన్ పైథాన్ లో బిల్ట్ ఇన్ ఫంక్షన్, దీన్ని వాడుకోవాలంటే ఎటువంటి మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ మ్యాక్స్ ఫంక్షన్ కి సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాం, ఆ నెంబర్స్ లో ఉన్న లార్జెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ మ్యాక్స్ ఫంక్షన్ ఎక్కువ లిస్ట్, సెట్, టుపుల్ వీటికి ఎక్కువ వాడతాం. సో దీని సింటాక్స్ చూడండి, మ్యాక్స్ ఆఫ్ పారామీటర్ 1, పారామీటర్ 2, ఎన్ని పారామీటర్స్ అని ఉండొచ్చు. సో ఈ పారామీటర్స్ మనం ఇచ్చే నెంబర్సే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాక్స్ ఆఫ్ 2, 3, 1, 5. సో దీంట్లో మాక్సిమం ఏదో వాల్యూ చెప్పండి, 5. సో 5 రిటర్న్ చేసింది చూడండి. సో దీంట్లో మనం నెగిటివ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, ఇంటీజర్స్ ఇచ్చుకోవచ్చు, ఫ్లోటింగ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ తప్ప ఏమన్నా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాక్స్ ఆఫ్ -2, -10, 4, 14. దీంట్లో మాక్సిమం నెంబర్ 14 రిటర్న్ చేసింది చూడండి. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, మ్యాక్స్ ఆఫ్ 22.1, 22.2, 22.3, 22.4. సో దీంట్లో మాక్సిమం నెంబర్ ఏది, 22.4 ప్రింట్ చేసింది చూడండి. సో మ్యాక్స్ ఫంక్షన్ ఇది, దీన్ని మనం చాలా ఎక్కువగా వాడతాం. ఈ మ్యాక్స్ ఫంక్షన్ కి ఆపోజిట్ మిన్ ఫంక్షన్. నెక్స్ట్ మిన్ ఫంక్షన్. ఈ మిన్ ఫంక్షన్ మ్యాక్స్ ఫంక్షన్ లాగే కాకపోతే స్మాలెస్ట్ నెంబర్ ఇస్తుంది. సో దీంట్లో కూడా మనం సెట్ ఆఫ్ పారామీటర్స్ పాస్ చేస్తాం, వాటిలో ఏది స్మాలెస్ట్ అయితే అది రిటర్న్ చేస్తుంది. సో ఇది కూడా ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం, మిన్ ఆఫ్ 2, 3, 1, 5, 6. దీంట్లో మినిమం వాల్యూ ఏది, 1, అదే రిటర్న్ చేసింది చూడండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, మిన్ ఆఫ్ -2, -20, -20, 1, 2, 3, 4, 5, 6, 0, అవుట్పుట్ చూడండి -20. ఆ నెంబర్స్ లో అదే లీస్ట్ వాల్యూ. సో దీంట్లో కూడా నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, ఫ్లోటింగ్ పాయింట్స్ అన్ని ఇవ్వచ్చు కాంప్లెక్స్ నెంబర్ తప్ప. నెక్స్ట్ పవర్ మెథడ్. ఒక వాల్యూకి పవర్ కనుక్కోవాలంటే ఈ పవర్ మెథడ్ మనం వాడతాం. సో దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. దీని సింటాక్స్ చూడండి, మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ పారామీటర్ 1, పారామీటర్ 2. సో దీంట్లో ఫస్ట్ పారామీటర్ బేస్ లో ఉండే వాల్యూ, సెకండ్ పారామీటర్ పవర్ వాల్యూ ఆర్ డిగ్రీ వాల్యూ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 2, 3, అంటే 2 పవర్ 3. 2 పవర్ 3 అంతా 8 కదా, కాకపోతే ఇక్కడ ఫ్లోట్ లో రిటర్న్ చేసింది. దీంట్లో కూడా మనం నెగిటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు కాంప్లెక్స్ నెంబర్ తప్ప. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 10, 31, అవుట్పుట్ చూడండి 1e+31. e+31 అంటే e పవర్ 31 అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్,
మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 2, -2 అవుట్పుట్ చూడండి 0.25. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 2.22, 12 దాని అవుట్పుట్ చూడండి కింద వచ్చింది. నెక్స్ట్ మెథడ్ స్క్వేర్ రూట్ మెథడ్. ఈ స్క్వేర్ రూట్ మెథడ్ ఏంటంటే ఒక వాల్యూకి స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి, సో మనం పాస్ చేసే నెంబర్ కి స్క్వేర్ రూట్ ని రిజల్ట్ గా ఇస్తుంది. ఈ స్క్వేర్ రూట్ మెథడ్ వాడాలంటే మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో సింటాక్స్ చూడండి, మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ పారామీటర్. ఇక్కడ పారామీటర్ అంటే మనం ఏ నెంబర్ కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలో ఆ నెంబర్ ని ఇక్కడ ఇవ్వాలి. స్క్వేర్ రూట్ అంటే తెలుసు కదా, 2 root ఆర్ పవర్ లో -1/2 ఉండడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 కి స్క్వేర్ రూట్ 10. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ 21.2 అవుట్పుట్ వచ్చింది చూడండి. ఈ ఎస్క్యూఆర్టీ లో పాజిటివ్ ఇంటీజర్స్ కి పాజిటివ్ ఫ్లోటింగ్ వాల్యూస్ పారామీటర్ లాగా పాస్ చేయగలుగుతాం, నెగటివ్ వాల్యూస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇవ్వలేము, ఇస్తే అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ -25, నెగటివ్ వాల్యూస్ పాస్ చేయలేమని చెప్పాం కదా, అందుకే ఎర్రర్ వచ్చింది. ఇలాగే కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఎర్రర్ వస్తుంది. సో ఇవి మనం ఎక్కువగా వాడే ఇంపార్టెంట్ మెథడ్స్. ఇప్పుడు మనం యూజ్ చేసిన మెథడ్స్ స్ట్రింగ్స్ కి అసలు పనికిరావు, స్ట్రింగ్స్ కి దాని మెథడ్స్ దానికి ఉంటాయి. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్ కాకపోయినా మనకి కాంపిటేటివ్ కి ఉపయోగపడుతుంటాయి. అలాగే ఇంకొన్ని టైప్ కన్వర్షన్స్ కూడా ఉన్నాయి, మీరు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుంటే మీకు ఏమీ రాదు, మీకు పైథాన్ కనిపెట్టిన గూడో వెన్ రాసని చెప్పినా రాదు. మీరు ప్రాక్టీస్ చేయకుంటే వచ్చినట్టు ఉంటది. తీరా కోడింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు గానీ నార్మల్ గా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు గానీ మీకు ఏమి రాదు. సో ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, ఇది అందరూ చెప్పేదే, ఎందుకంటే అది నిజం కాబట్టి. మీరు ఇప్పటి నుంచే కాంపిటేటివ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ చిన్న చిన్న మెథడ్స్ బాగా నేర్చుకోండి. ఏ మెథడ్స్ పెద్ద టాస్క్ ని తక్కువ టైంలోనే పూర్తి చేస్తాయి, ఇవి టైం కూడా ఎక్కువ తీసుకోవు, బిల్ట్ ఇన్ మెథడ్స్. సో నేను చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్లే వాళ్ళు వీటితో పాటు నేను ఇందాక కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నాను కదా, అవి కూడా నేర్చుకుంటే బెస్ట్. ఇప్పుడు చెప్పేది బేసిక్ సిరీస్ కదా, ఈ బేసిక్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. దాంట్లో మెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైనే ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా డేటా స్ట్రక్చర్స్ మీద కూడా ఒక సిరీస్ చేసేద్దాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఈ కాంపిటేటివ్ కోడింగ్ సిరీస్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సిరీస్, డేటా స్ట్రక్చర్స్ ఇవి ఎక్కువ ఎవరు చెప్పరు. సో మనం అవన్నీ గట్టిగా చెప్పేసుకుందాం. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ గూగులే. మీకు ఏ డౌట్ వచ్చినా ముందు గూగుల్ని అడగండి, దాని తర్వాత పక్కన వాళ్ళని అడగండి. సో సెల్ఫ్ టాట్, సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.